ఈరోజు వివాదాలకు కేర్ ఆఫ్ గారు నిలుస్తున్నారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గారు అయితే మొన్న ఏదైతే ముదిరాజులకు సంబంధించి కూడా ఒక ఆడియో రిలీజ్ అయిన నేపథ్యంలో అక్కడ ఈరోజు ఈటల రాజేందర్ గారి సతీమణి ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో ఇరవై కోట్లకు తన భర్తపై హత్య ప్రయత్నానికి సుపారి ఇచ్చారని చెప్పేసి కూడా అంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఆయనపై వస్తున్న వివాదాలకు ఏ విధంగా వివరించుకుంటారో మనతో ఉన్నతో ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి గారు అలాగే చెప్పండి మొత్తానికి ఇప్పుడు హాట్ సెట్టర్ ట్రెండ్ సెట్టర్లో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అక్కడ హుజురాబాద్లో అసలు వాస్తవంగా చెప్పాలంటే అసలు నాకు ఇప్పుడు డౌట్ ఏమొస్తుందంటే ఈటల రాజ చీటల రాజేందర్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చి నన్ను మర్డర్ చేయించే ప్రయత్నం చేస్తున్నాడా అనేది నిజంగా నాకు అనుమానం వస్తూ ఉంది అలా ఎందుకంటే ఇలా హుజరాబాద్లో ప్రజలలో నన్ను తట్టుకునే శక్తి లేక హుజరాబాద్ ప్రజలకి దూరం అయిపోయి ఇలా అన్ని సర్వేలలో బీఆర్ఎస్ పార్టీ సర్వేలో బిజెపి పార్టీ సర్వేలో కాంగ్రెస్ పార్టీ సర్వేలలో ఇయాల హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కౌశిక్ రెడ్డి ఆడ గెలవబోతూ ఉన్నాడని అన్ని సర్వేలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ హత్యదనేది మాట్లాడుతూ ఉంటే చాలా భయమవుతూ ఉంది అంటే ఇలా వాస్తవంగా ఇలా ఎంత పెద్ద డ్రామా అంటే ఇది ఆయన సతీమణి హత్య చేస్తున్నా అని ఓడి ఇది అయిపోయిన తర్వాత ఆయన స్టేట్మెంట్ నన్ను ముట్టుకొని చూడర్రీ మాడి మస అయిపోతారు అరే నేను ఎవరు ముట్టుకుంటా అనరు నేను ఎవరు మాడి మస చేస్తాను ఇది ఏం మాట్లాడతారు అంటే ఇది ఎంత పెద్ద డ్రామానో ఒకసారి ఈ డ్రామా కంపెనీని మీ అందరు కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను వాస్తవంగా ఈ అసలు నాకు ఇప్పుడు పెద్ద డౌట్ వస్తుంది ఏంటంటే నా మీద హత్య కుట్రకి ఈ చీటర్ రాజేందర్ ప్లాన్ చేసిన ఆల్రెడీ అనేది నాకు పెద్ద అనుమానం ఎందుకంటే నేను జనరలీ హుజరాబాద్లో మార్నింగ్ ఉండేటప్పుడు మార్నింగ్ విజిటర్స్ కోసము నేను పొద్దున్న లేచి లైన్లో నిల్చుంటా ఈ లైన్లో నిల్చునేటప్పుడు విజిటర్స్ ఎంతమంది ఉంటుంది రెండు వందల మంది వంద మంది రోజు టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా మినిమం విజిటర్స్ ఉంటారు నాకు మార్నింగ్ లైన్లో వచ్చి అనేక సార్లు రెండు మూడు సార్లు నన్ను బెదిరించిన వాళ్ళు ఉన్నారు వచ్చి పర్సనల్గా మాట్లాడాలి నువ్వు చీటర్ రాజేందర్ గురించి మాట్లాడొద్దు అని బెదిరించి పంపిన వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది ఇది ఈ చీటర్ రాజేందరే ఇవన్నీ కూడా చేస్తుండేమో అని ఇట్లా స్టేట్మెంట్ నా మీద ఒకటి ఇచ్చి నన్ను హత్య చేపించే ప్రయత్నం ఈ చీటర్ రాజేందర్ వారి కుటుంబం ప్లాన్ చేస్తున్నది నాకు తీవ్రమైన అనుమానం ఉన్నది దీని మీద కూడా ఖచ్చితంగా నేను డీజీపీ గారికి నోటీస్కి తీసుకెళ్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను